లాక్డౌన్ వలన కూలీ పనులు లేక ఇంటి వద్దనే ఉంటున్న పేద కుటుంబాలను గుర్తించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఒంగోలులోని 33వ డివిజన్లో హరి రాయల ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నాటి నుండి నగరంలోని శివారు కాలనీలోని పేద కుటుంబాలకు నిత్యావసరాలు కూరగాయలు అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టం ప్రసాద్, మలగ రమేష్, అడుసుమల్లి వెంకటరావు, కళ్యాణ్ ముత్యాల, రాయన రమేష్, తెలగం శెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రియాజ్ గారి సూచన మేరకు 33వ డివిజన్లో ఈరోజు కూరగాయలు పంపిణీ చేయటం జరుగుతుంది. లాక్డౌన్ పొడిగించినందువలన నిరుపేదలందరికీ కూరగాయలు పంపిణీ చేస్తున్నాం 33వ డివిజన్లో. అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ షేక్ రియాజ్ గారి సూచన మేరకు ఈరోజు స్థానిక శివప్రసాద్ కాలనీలో జనసైనికులందరూ కలిసి కూరగాయలు పంపిణీ చేయడం ఎంత ఆనందంగా ఉంది. ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం మా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్క డివిజన్లో మా వంతు సహాయం చేస్తామని తెలియజేస్తున్నాము. ఇన్ని రోజులు ఒంగోలులో జనసేన పార్టీ తరఫున సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ కార్యాలయం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సందర్భంగా ఈ 45 రోజుల నుంచి కూడా టౌన్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లో కూడా జనసేన పార్టీ నాయకులు అయితే కార్యకర్తలు అయితే ప్రతిరోజు కూడా ఏదో ఒక డివిజన్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు 33వ డివిజన్లో మా జనసేన నాయకుడు హరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. మేము ప్రతిరోజు కూడా ఈ లాక్డౌన్ పూర్తయినంత వరకు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ సేవా కార్యక్రమాల్లో ముందుందంటూ మరోసారి కూడా మన నాయకులందరూ కూడా గుర్తు చేసుకుంటూ మేము ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ